2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందారు పవన్ కళ్యాణ్. కాగా తాజాగా గన్నవరంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద పవన్ కళ్యాణ్ తన ప్రమాణ స్వీకారాన్ని పూర్తి చేశారు. అయితే ఈ ప్రమాణ స్వీకారాన్ని వీక్షించేందుకు మెగా కుటుంబంలోని వారందరూ విజయవాడకు తరలివచ్చారు. కాగా మెగాస్టార్ చిరంజీవి గారు తాజాగా ఈ ప్రమాణ స్వీకారంలోని అనుభూతులను పంచుకుంటూ సోషల్ మీడియా వేదికగా ఇంట్రెస్టింగ్ పోస్ట్ ఒకటి పెట్టారు. ఈ పోస్ట్లో చిరంజీవి గారు ఇలా రాసుకొచ్చారు. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు తమ్ముడు పవన్ కళ్యాణ్తోనూ నాతోనూ ఈరోజు వేదిక పైన ప్రత్యేకంగా కలిసి మాట్లాడినప్పుడు ఎలక్షన్ ఫలితాల తర్వాత అద్భుత విజయం సాధించి మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ ఇంటికొచ్చినప్పటి వీడియోను ఆయన చూశారని, అది తనని భావోద్వేగానికి గురి చేసిందని చెప్పారు. కుటుంబ సభ్యులు, ప్రత్యేకించి మా అన్నదమ్ముల మధ్య ఉన్న ప్రేమానుబంధాలని పంచుకున్న ఆ దృశ్యాలు మన సంస్కృతి సాంప్రదాయాల్ని, కుటుంబ విలువల్ని ప్రతిబింబించాయని, ఆ క్షణాలు ప్రతి ఒక్క అన్నదమ్ములకి ఆదర్శంగా నిలుస్తాయనడం నన్ను ఎంతగానో ఆనందపరిచింది. వారి సునిశ్చిత దృష్టికి నా కృతజ్ఞతలు. తమ్ముడి స్వాగతోత్సవంలాగే ఆయనతోటి ఈనాటి మా సంభాషణ కూడా కలకాలం గుర్తుండిపోయే ఓ అపురూప జ్ఞాపకం అంటూ రాసుకొచ్చారు.